యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ వి దుర్గా ప్రసాద్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, అమరా హాస్పిటల్ తిరుపతిలో పనిచేస్తుంటాను. మొట్టమొదటిగా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే లేమెన్ టెర్మినాలజీ చెప్పాలంటే చిల్డ్రన్స్ ఆర్థోపెడిక్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఎముకలకి, కండరాలకి, నరాలకు సంబంధించిన సమస్యలని చూడబడతాయి, అంటే వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ని ఇవ్వబడతాయి. సో చిల్డ్రన్స్ అనే వాళ్ళ యూనిక్నెస్ ఏమంటే, వి డీల్ విత్ ద గ్రోయింగ్ బోన్స్, అంటే పెరుగుదలలో ఉన్న ఎముకల్ని, కండరాలని మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లలు వచ్చే సమస్యలు, పుట్టుకతో వచ్చే అంగవైకల్యం అంటే కంజెంటల్ హ్యాండ్ అండ్ ఫుట్ డిఫార్మిటీస్ కానీ, అదర్ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ కానీ, వెన్నుపూసలో వచ్చే సమస్యలు కానీ, లైక్ స్కోలియోసిస్ అంటారు, లేదంటే పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్ అయితే కానీ, చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్స్ మెయిన్గా లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్, ఎల్బో ఫ్రాక్చర్స్, తర్వాత సెర్వల్ పాల్సీ అంటారు, అంటే పుట్టుకతో వచ్చే పక్షవాతం లాంటిది. ఇదే కాకుండా పెరుగుదలలో వచ్చే సమస్యలు, మెటబాలిక్ కండిషన్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కింద వచ్చే రికెట్స్ అయితే కానీ, కాళ్ళు వంకర్లు, బౌల్ లెగ్స్ అండ్ నాక్ నీస్ అంటారు ఇవైతే కానీ, తర్వాత చిన్నపిల్లలో వచ్చే తుంటి సమస్యలు కానీ, మెయిన్గా హిప్ డిస్ప్లేషియాస్, స్లిప్డ్ క్యాపిటల్ ఫిమరల్ ఎఫ్ఐసిస్, పర్తీస్ డిజీజ్ లాంటివి, ఇవే కాకుండా పుట్టే సమయంలో వచ్చే బర్త్ ఇంజురీస్, బ్రేకప్ ప్లెక్సస్ పాల్సీ కానీ, తర్వాత నియోనెటల్ ఫ్రాక్చర్స్, సెప్టిక్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా చూడబడతాయి. క్లబ్ ఫుట్ అంటే పుట్టుకతోనే పాదాలు లోపలికి తిరిగి ఉండడం, వంకరగా లోపలికి తిరిగి ఉండడానికి క్లబ్ ఫుట్ అంటారు. 80% ఆఫ్ ద టైమ్స్ ఏ కారణం లేకుండా, జెనెటిక్ డిజార్డర్ కాదు, ఏ కారణం లేకుండా రావచ్చు. 20% మందిలో అండర్లైన్ కండిషన్స్ ఏమైనా ఉండొచ్చు, అంటే న్యూరలాజికల్ కండిషన్స్ కానీ, వేరే సిండ్రోమిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి సమస్యల ద్వారా ఉండొచ్చు. దీనికి మెయిన్గా ఐడెంటిఫికేషన్, అంటే పుట్టిన వెంటనే ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్ సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కంప్లీట్గా నార్మల్ ఫుట్ లాగా తీసుకొచ్చేదానికి 100% ఛాన్సెస్ ఉంది. ద మెయిన్ ట్రీట్మెంట్ క్లబ్ ఫుట్కి ఏమంటే, అర్లీ డయాగ్నోసిస్ అండ్ అర్లీ ఇంటర్వెన్షన్, అంటే ఏమంటే అర్లీగా కండిషన్ డయాగ్నోస్ చేసి దానికి పిండి కట్టుల ద్వారా కట్లు కట్టడం వల్ల వారం 10 రోజుల సమయంలో 5 నుంచి 7 కట్లు యావరేజ్గా కట్టడం ద్వారా ఏమంటే కాళ్ళు నేరుగా అయ్యి నార్మల్ కాల్ లాగా వచ్చే ఛాన్సెస్ 100% ఉంది. సో అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఈ క్లబ్ ఫుట్ అనే కండిషన్కి. చిన్నపిల్లల్లో మెయిన్గా హిప్ కండిషన్స్ అనేది చాలా కామన్, ఆల్మోస్ట్ 10-15% ఆఫ్ మా ఆర్థోపెడిక్ ఓపీడీ దీంట్లో హిప్ కండిషన్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము. సో పుట్టిన వెంటనే ఐడెంటిఫై చేయాల్సిన కండిషన్ హిప్ డిస్ప్లేష్, అంటే డెవలప్మెంటల్ డిస్ప్లేష్ ఆఫ్ హిప్ అంటారు, డీడీహెచ్ అంటారు. దాన్ని స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా పుట్టిన వెంటనే ఐడెంటిఫై చేసి దానికి సింపుల్ పద్ధతుల్లో, అంటే బెల్ట్లు వేయడం కానీ, లేదు అంటే పిండి కట్టలు కట్టడం ద్వారా కంప్లీట్గా నార్మల్ చేసే అవకాశం ఉంది. పెరిగే వయసులో వచ్చే కండిషన్లు ఏవైతే అంటే స్లిప్డ్ క్యాపిటల్ ఫిమరల్ ఎఫ్ఐసిస్, పర్తీస్ డిజీజ్ అయితే, లేదంటే కంజెంటల్ కాక్సావేరా, లేదంటే ఇన్ఫెక్షన్స్ కానీ, పోస్ట్ ట్రామాటిక్ డిఫార్మిటీస్ అంటే దెబ్బ తగలడం వల్ల వచ్చే కిలల్లో వచ్చే సమస్యలు కానీ, ఇవన్నీ తుంటిలో వచ్చే సమస్యలకి మన దగ్గర ప్రత్యేకంగా స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ ఉంది, హిప్ రిజర్వేషన్ క్లినిక్స్ ఉన్నాయి. సో దాంట్లో మెయిన్గా అన్ని రకాలైన సర్జరీలు, అంటే ఓపెన్ సర్జరీల నుంచి కీహోల్ సర్జరీల వరకు అన్నీ కూడా చేయబడతాయి. దీనిలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది అయితే హిప్ డిస్ప్లేషియా, చాలా కామన్గా చూస్తుంటాం ఇండియాలో, 1 in 1000 బర్త్స్, అంటే ప్రతి 1000 పిల్లల్లో ఒకరికి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే బిడ్డ అడ్డంగా తిరిగి పుట్టినప్పుడు కానీ, లేదంటే ఫస్ట్ పుట్టే ఆడపిల్లల్లో కానీ, ఎక్కువ పుట్టుకతో ఉన్న బరువు ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేదంటే మన క్లినికల్ ఎగ్జామిన్ చేసేటప్పుడు పుట్టిన వెంటనే డౌట్ ఎప్పుడున్నా కూడా సింపుల్ పద్ధతిలో ఏమంటే ఐడెంటిఫికేషన్కి, అంటే స్క్రీనింగ్ పద్ధతి ఏమంటే అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఈజీగా అర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. పుట్టిన వెంటనే ఐడెంటిఫై చేయడం వల్ల, సింపుల్ బెల్ట్ వేయడం వల్ల 90% ఆఫ్ ద రిజల్ట్స్ బాగుంటాయి. సో పెద్దగా సమస్యలు ఏమి లేకుండా చిన్న సింపుల్ బెల్ట్ వేయడం వల్ల పోతాయి. మన ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏమంటే స్క్రీనింగ్ పద్ధతులు ఎక్కువ లేకపోవడం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల, అందరికీ కామన్గా చూసేది ఏమంటే లేట్గా ప్రజెంట్ అవుతుంది, అంటే నడిచే వయసులో, అంటే ఒక సంవత్సరం అప్పుడు, 2 సంవత్సరాలు అప్పుడు ప్రజెంట్ అయినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. ఓపెన్ సర్జరీ అయితే కానీ అప్పుడు మళ్ళీ పిండి కట్ల అవసరం, చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, అంటే పిల్లలు పెద్దవాళ్ళ వయసు పెరిగే వయసు అయిపోయేంత వరకు కూడా ట్రీట్మెంట్ అనేది అవసరం పడచ్చు కొంతమందికి.
కొంతమంది ఇంకా లేట్గా అంటే 8-9 సంవత్సరాల్లో ప్రజెంట్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి మనం పెద్దగా సర్జరీస్ ఉన్నాయి కానీ రిజల్ట్స్ అనేవి అంత బాగోవు అనమాట. సో అర్లీడ్గా డయాగ్నోస్ చేసి సింపుల్ ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ 100% నయం చేసే అవకాశం ఉంది డీడీహెచ్ అనే కండిషన్ని. మిగతా హిప్ కండిషన్స్ ఏమంటే స్లిప్డ్ క్యాపిటల్ ఫిమోరల్ ఎఫిసిస్, యూజువల్గా మగవాళ్ళలో ఎక్కువ అండ్ అడలసెంట్ ఏజ్లో అంటే 13-16 సంవత్సరాల వయసులో వస్తుంటుంది. ఎప్పుడైనా కూడా ఈ వయసులో ఉన్న పిల్లవాళ్ళు తుంటిలో నొప్పి కానీ మోకాల్లో నొప్పి కానీ కుంటుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళకి వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్, మెయిన్గా స్పెషలైజ్డ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర చూపించడం వల్ల డెఫినెట్గా అర్లీ డయాగ్నోసిస్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. చాలా కండిషన్స్ కూడా చిన్నపిల్లలు వచ్చి ఎలా అంటే త్వరగా డయాగ్నోస్ చేయగలిగితే సింపుల్ పద్ధతుల్లో ట్రీట్ చేయొచ్చు అండ్ అవుట్కమ్స్ బాగుంటాయి. లేట్గా డయాగ్నోస్ అయ్యడం వల్ల చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ప్రజెంట్ అవుతారు. కొంత ఒక్కొక్కసారి తుంటిని కాపాడలేని సిచ్యువేషన్స్ కూడా వెళ్ళి ఆ బాల్ అండ్ కప్ని ఆ బాల్ని తీసేయడం కానీ లేదంటే ఎముక వేరే పద్ధతుల్లో సాల్వేజ్ ఆపరేషన్స్ అంటారు, ఎముక బెండ్ చేసే ఆపరేషన్స్ అంటే కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ చేయడం పద్ధతి వరకు వెళ్ళిపోతారు అనమాట. సో తుంటిలో నొప్పి కానీ కుంటడం కానీ ఉంది లేదంటే మోకాల్లో నొప్పి వస్తుంది పెరిగే వయసులో అంటే మెయిన్గా ప్రాబ్లం వచ్చి తుంటిలో ఉంటుంది. సో ఆ సమస్యను త్వరగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సెర్బెల్ పాల్సీ అంటే చిన్నపిల్లలో వచ్చే పక్షవాతం లాంటిది, పుట్టే ముందు కానీ పుట్టే సమయంలో కానీ లేదంటే ఇమీడియట్గా పుట్టిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాల్లో అంటే పెరుగుదల ఉన్న బ్రెయిన్ పెరిగే వయసులో ఏదన్నా ఇబ్బంది జరగడం వల్ల అది దెబ్బ తగలొచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదంటే పుట్టే సమయంలో ఆక్సిజన్ తక్కువ అందడం వల్ల బర్త్ ఆస్ఫిక్షియా అంటారు. ఇలాంటి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి బ్రెయిన్లో పెద్దవాళ్ళు ఏదైతే పక్షవాతం అంటామో చిన్నవాళ్ళు పక్షవాతం లాంటిది అంటే ఒక పక్క కాలు చేయో లేదంటే 2 కాళ్ళు 2 చేతులు పనిచేయకపోవడం, లేటుగా నడవడం, మాటలు సరిగ్గా రాకపోవడం, ఫిట్స్ లాంటివి రావడం వాళ్ళకి. సో ఓవరాల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా డిలేగా ఉంటుంది, మైల్ స్టోన్స్ అనేవి చాలా డిలేగా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్ని సెర్బెల్ పాల్సీ అంటారు. ఇట్ ఇస్ ఎ మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇట్ ఇస్ ఎ ప్రాబ్లం ఆఫ్ మూమెంట్ అండ్ పొజిషన్. సో దే వాళ్ళకి అబ్నార్మల్ మూమెంట్స్ ఉండడం, అబ్నార్మల్గా మజిల్స్ టైట్గా ఉండడం, నడవాల్సిన టైంలో నడవలేకపోవడం, లేదంటే మాటలు రావాల్సిన టైంలో మాట లేకపోవడం, ఓవరాల్గా గ్లోబల్ డెవలప్మెంట్ డిలే ఉండి సో లేట్గా నడవడాన్ని సెర్బెల్ పాల్సీ కింద పరిగణించవచ్చు. సో వీటికి క్యూర్ లేదు కానీ మన దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పద్ధతుల్లో ట్రీట్మెంట్లో, బట్ అర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఒక నార్మల్ స్టేజ్ని వాళ్ళకి ఏదైతే వాళ్ళ బ్రెయిన్లో మిగిలిన డెవలప్మెంట్ ఉందో దాన్ని మనం అట్లీస్ట్ మెయింటైన్ చేయగలుగుతాము. మెయిన్ ట్రీట్మెంట్ సెర్బెల్ పాల్సీకి ఏమంటే అర్లీ డయాగ్నోసిస్ అంటే అర్లీగా డయాగ్నోస్ చేసి ఫిజియోథెరపీ అండ్ బ్రేసెస్ అంటారు అంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటూ దాంతోపాటు అవసరమైన ఆర్థోటిక్స్ అండ్ బెల్ట్లు అంటారు అంటే కాళ్ళకి చేతులకు కావాల్సిన వంకర్లు పోకుండా టైట్నెస్ ఎక్కువైపోకుండా బెల్ట్లు వేసుకోవడం వల్ల దాంతోపాటు అదర్ గ్లోబల్గా అంటే మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అంటే స్పీచ్ డిలే ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం అయితే కానీ లేదు అంటే నడక లేటుగా ఉన్న వాళ్ళకి గైట్ ట్రైనింగ్ లాంటివి ఇవ్వడం కానీ కొంచెం మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది దానికి, ఆ కండరాల టైట్నెస్ అవి తగ్గించడానికి కానీ. సో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఓవరాల్గా వాళ్ళ ఎదుగుదల అనేది పెరిగే వయసులో ఖచ్చితంగా డెఫినెట్గా బాగుంటుంది. లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వీళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్. కొంతమందికి రైట్ టైంలో రైట్ డోస్ ఆఫ్ సర్జరీ అంటే ఎక్కువ చేసినా తక్కువ చేసిన ప్రమాదమే వీళ్ళు. సో రైట్ డోస్ ఆఫ్ అంటే మెడిసిన్ ఎలాగైతే డోస్ క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే సర్జరీ కూడా వీళ్ళు క్యాలిక్యులేటెడ్ డోస్ ఆఫ్ సర్జరీ ఇవ్వడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి నడవలేని పిల్లలకి కొంతవరకు నడక ఇంప్రూవ్ అవ్వడం, ఆల్రెడీ నడుస్తున్న పిల్లలకి వాళ్ళకి నడక చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడం అయితే డెఫినెట్గా మనం అందించబడుతుంది. ట్రీట్మెంట్ ఏమంటే పేరెంట్స్ అండర్స్టాండింగ్, ఈ కండిషన్ని పేరెంట్స్ డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే నయం అవుతుంది క్యూర్ అయిపోతుంది కంప్లీట్గా అని చెప్పి దానివల్ల ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారు, స్టెమ్ సెల్ థెరపీ అని అవి అని జీన్ థెరపీ అనేసి. బట్ ఇప్పుడున్న మెడికల్ నాలెడ్జ్ ప్రకారం మెయిన్గా క్యూర్ అనేది డెఫినెట్గా అయితే లేదు, కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అయితే కానీ లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న డిజీజ్ కండిషన్ ఎక్కువ ప్రోగ్రెస్ అయిపోకుండా మనం డెఫినెట్గా అయితే ట్రీట్మెంట్ ఇవ్వబడను. అండ్ వీళ్ళకి మన దగ్గర ప్రతి వారం కూడా శుక్రవారం లేదంటే శనివారం ఉచితంగా సెర్బెల్ పాల్సీ క్లినిక్స్ నడుపుతాయి, ఎవరైనా కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. మెయిన్గా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ ట్రైనింగ్లో అండ్ ప్రాక్టీస్లో మేము మెయిన్గా చూసేది కంజెంటల్ ఫుట్ అండ్ హ్యాండ్ డిఫార్మిటీస్, అదర్ కంజెంటల్ డిఫార్మిటీస్ అంటే ఏమంటే పుట్టుకతో వచ్చే అంగవైకల్యం లాంటిది. మెయిన్గా హ్యాండ్ తీసుకుంటే కనుక మనం మెయిన్గా చూసేది సిండాక్టల్ అంటారు అంటే ఏమంటే 2 వేళ్ళు అతుక్కోవడం కానీ లేదంటే పాలిడాక్టల్ ఎక్స్ట్రా వేలు ఉండడం, ఒక పక్క కానీ 2 పక్కలు కానీ ఎక్స్ట్రా వేలు ఉండడం, లేదంటే కంజెంటల్ ట్రిగర్ థంబ్ అంటారు.
బటన్ వేలని సరిగ్గా మడకపోవడం, లేదంటే మడిస్తే చాపకు లేకపోవడం అనేది, లేదంటే రేడియల్ క్లబ్ హ్యాండ్ అయితేమి అంటే మణికట్టు ఒక పక్కకు తిరిగి ఉండడం, ఇలాంటివి నరాలకు సంబంధించిన సమస్యలు. కన్స్ట్రక్షన్ బ్యాండ్స్ అంటారు, అక్కడక్కడ రింగ్స్ లాగా టైట్ అయిపోయి బ్యాండ్లాగా ఉండిపోవడం. ఇదే కాకుండా చాలా రకాలైన సిండ్రోమిక్ కండిషన్స్లో కూడా మనము ఈ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అదేవిధంగా ఫుట్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు కంజెంటల్ టాలిపస్ ఈక్వినస్ అంటే సిటీవి క్లబ్ ఫుట్ అయితే కానీ కంజెంటల్ వర్టికల్ థాలస్ అదర్ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద ఫుట్లో కూడా మనం అన్ని విధాలమైన ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం. వీటికి మెయిన్గా త్వరగా ఐడెంటిఫై చేయడం, రైట్ టైంలో ట్రీట్ చేయడం. అంటే ఇప్పుడు సిండాక్టలీ అనుకోండి, సిండాక్టలీ కానీ లేదా అదర్ కంజెంటల్ హ్యాండ్ డిఫార్మిటీస్ యూజువల్గా స్కూల్ ఏజ్ కన్నా ముందు, అంటే పిల్లలు స్కూల్ ఏజ్ కన్నా ముందు 2 to 3 ఇయర్స్ కన్నా ముందు అడ్రస్ చేస్తే యూజువల్ రిజల్ట్స్ అనేవి చేంజ్ ఇన్ ఆ హ్యాండ్లో వచ్చిన మార్పుని పిల్లలు ఈజీగా అడాప్ట్ చేసుకొని బెటర్గా ఫంక్షన్ చేయగలుగుతారు అన్నమాట. బౌల్ లెగ్స్ అంటే మోకాలు దూరంగా ఉండి దొడ్డికాలు అంటారు కదా అలాంటిది, అంటే నాక్నీస్ అనుకోండి దాని కంప్లీట్గా ఆపోజిట్, అంటే మోకాలు రెండు దగ్గరకు వచ్చి కింద యాంకిల్స్ దూరంగా ఉండడం. సో ఇవి పెరిగే వయసులో చాలా కామన్గా చూస్తుంటాం పెరిగే పిల్లల్లో. పుట్టినప్పుడు అందరికీ కూడా బౌల్ లెగ్స్ ఉంటాయి, యూజువల్గా 1-1.5 సంవత్సరం టైంలో అవంతా కొద్ది నేరుగా అయ్యి తర్వాత 3-4 సంవత్సరాలలో ఏమవుతాయంటే నాక్నీస్గా అవుతాయన్నమాట, జెను వాల్గమ్ అంటారు. తర్వాత 6-7 సంవత్సరాలు వచ్చే పిల్లలకి అప్పటికి అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఎలాగైతే కాలు నేరుగా ఉండాలో అలా చక్కగా ఉండాలి. ఇది నార్మల్ అంటే పుట్టినప్పుడు బౌల్ లెగ్స్ ఉండి జెను వారం అంటారు, తర్వాత పెరిగే వయసులో జెను వాల్గమ్ అంటే నాక్నీస్కి వెళ్ళి 6-7 సంవత్సరాల వయసులో కాలు నేరుగా రావడం అనేది నార్మల్గా ఫిజియలాజికల్ అంటే అందరిలో జరిగే విషయం. ఇది కొంతమందిలో ఏమవుతుందంటే 2 సంవత్సరాల తర్వాత కూడా ఆ బౌల్ లెగ్స్ అనేది ఆ దొడ్డి కాలు అలాగే ఉండిపోవడం వల్ల, లేదంటే ఒక కాలుకి ఎక్కువ ఉండి ఒక కాలు తక్కువ ఉండడం కానీ, లేదంటే ఇంకా ఎక్కువగా పెరుగుతూనే పోవడం తగ్గిపోకుండా దాంతో అది పెరుగుతూ పోవడం, లేదంటే కొంతమందికి ఈ దొడ్డికాలు అనేది దెబ్బ తగలడం ద్వారా వస్తాయి, లేదంటే మెటబాలిక్ కండిషన్స్ అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రికెట్స్ అనే వైటమిన్ డి డెఫిషియన్సీలో ఇలాంటి, లేదంటే కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు, లేదంటే హార్మోన్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి బౌల్ లెగ్స్ అండ్ నాక్నీస్ అనే వచ్చే కండిషన్స్ అనేది కామన్గా చూస్తుంటారు. చాలా కామన్గా చేసే ప్రాబ్లం లేదంటే మా దగ్గరికి వచ్చే పిల్లలు చాలా లేటుగా వస్తుంటారు, అంటే పెరుగుదల అయిపోయిన తర్వాత 16-17 సంవత్సరాల తర్వాత వస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే విషయం ఏమంటే లోకల్గా చూపించుకున్నాం మేము ముందే, బట్ పెరుగుదల ఇంకా పెరిగే వయసు ఉంది కదా దాంతో అదే నార్మల్ అయిపోతాయి, పెరుగుదల అయిపోయిన తర్వాత రండి అని చెప్పి రెగ్యులర్గా చెప్తుంటారు. అది కామన్గా జరిగే మిస్టేక్. అర్లీగా అంటే పెరిగే వయసులో కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా టు సమ్ ఎక్స్టెంట్ అంటే మెటబాలిక్ కండిషన్స్ అయితే కొంతవరకు మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా, లేదంటే గ్రోత్ మాడ్యులేషన్ అనే పద్ధతి అంటే ఏమంటే ఎముకలు కంప్లీట్గా కట్ చేసి నేర్ చేసేది కాకుండా చిన్న క్లిప్స్ వేయడం వల్ల, లేదంటే స్క్రూస్ వేయడం వల్ల మనం ఆ కాల్ని మేజర్ సర్జరీ లేకుండా కాళ్ళు పెరిగే వయసుతో పాటు నేరే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇది ఇప్పుడు స్టాండర్డ్ ట్రీట్మెంట్ అన్ని చోట్ల కూడా, గ్రోత్ మాడ్యులేషన్ అనేది ఈ జెనువారం జెనువాల్గమ్కి చాలా స్టాండర్డ్గా చేసే ట్రీట్మెంట్ అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ బౌల్ లెగ్స్ అండ్ నాక్నీస్ ఉంటాయో పెరుగుదల అయిపోయేంత వరకు వెయిట్ చేయకుండా అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మెడికల్ అటెన్షన్ అంటే స్పెషలిస్ట్ని కానీ మీట్ అవ్వగలిగితే మీరు అర్లీగా అన్ని కండిషన్స్కి సర్జరీస్ అవసరం పడవు కానీ అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పెద్ద సర్జరీని అయితే డెఫినెట్గా మనం ఫ్యూచర్లో అవాయిడ్ చేయగలుగుతాం అన్నమాట. అదే పెరుగుదల అయిపోయింది అనుకోండి అంటే 16-17 సంవత్సరాలు మగపిల్లలు అయితే, ఆడపిల్లలు 13-14 సంవత్సరాల తర్వాత గ్రోత్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ సమయంలో మనం చిన్న అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే క్లిప్స్ వేయడం వల్ల కానీ స్క్రూస్ వేయడం వల్ల కానీ నేరు చేయలేమన్నమాట. ఆ సమయంలో మనం కాలు కానీ నేరు చేసుకోవాలనుకుంటే ఎముక కంప్లీట్గా కట్ చేసి లోపల ప్లేట్ వేయడమో లేదంటే రాడ్ వేయడమో పిన్స్ వేయడమో దాని ద్వారా కానీ లేట్ అవుతుంది, అండ్ ట్రీట్మెంట్ కూడా అప్పుడు చేసే పద్ధతి కూడా కాంప్లెక్స్ అవుతుంది, దానికి ఉన్న కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ, అండ్ రిజల్ట్స్ కూడా దానికి తగినట్టే ఉంటాయన్నమాట. సో అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. చిన్నపిల్లల్లో ఎముకలకి కీళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్న ప్రాబ్లం. సో కామన్గా జరిగే మిస్టేక్ ఏమంటే పిల్లలకి జ్వరం వస్తుంది, జలుబు దగ్గు జ్వరం రావడం వల్ల, అండ్ వాళ్ళు మామూలుగా పీడియాట్రిక్ కన్సల్టేషన్స్ తీసుకుంటారు. సో జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే మామూలుగా చేసే కామన్గా జరిగే మిస్టేక్ ఏమంటే యాంటీబయాటిక్ మందులు పెడతారనమాట. యాంటీబయాటిక్ మందులు పెట్టడం వల్ల టెంపరీగా ఆ ఫీవర్ తగ్గుతుంది, బట్ 5వ రోజు 10వ రోజు చూసారంటే ఏదో ఒక కీళ్ళలో తుంటిలో కానీ మోకాల్లో కానీ లేదంటే షోల్డర్ జాయింట్లో కానీ వాపు ఉండి చిన్నపిల్లలు చేయి సరిగ్గా కదపలేకపోతున్నారు, కాళ్ళు సరిగ్గా కదపలేకపోతున్నారు, మోకాలు మడవలేకపోతున్నారు,
లేదంటే వాపు అలాగే ఉండిపోతుంది తగ్గట్లేదని చెప్పేసి ఆ సమయం అంటే లేటుగా రెండో వారం మూడో వారం మా దగ్గరికి తీసుకొని వస్తారనమాట. సో దాని అప్పుడు లేటుగా ఎప్పుడైతే అది దీని ఫస్టే మనం ఐడెంటిఫై చేయగలగాలి. పిల్లలకి ఒకవేళ జ్వరం వచ్చి ఏదో ఒక చెయ్యో లేదా ఒక కీళ్ళో కాల్లో కదలపలేకపోతున్నాయంటే అది మెయిన్గా ఇన్ఫెక్షన్ కీళ్ళల్లో ఎముకల్లో ఉన్నట్టు గుర్తించాలి మనం. అలాంటప్పుడు ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కానీ కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం మనం. ఎప్పుడైనా ఒక కీళ్ళలో కానీ ఎముకలో కానీ చీము లాంటిది పట్టుంది అంటే దానికి యాంటీబయాటిక్ల మందుల ద్వారా క్యూర్ చేయలేం కంప్లీట్గా. ఖచ్చితంగా దానికి ఆ చీము అనేది బయటికి తీస్తే కదా తప్ప కంప్లీట్గా క్యూర్ అవ్వదు. ప్రొలాంగ్డ్గా యాంటీబయాటిక్స్ అంటే ఎక్కువ రోజులు మూడు వారాలు ఆరు వారాలు కొంతమంది నెలల తరపాటు యాంటీబయాటిక్స్ ఇస్తూ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే టెంపరీగా ఎముక ఇన్ఫెక్షన్ మనకు బయటికి తగ్గిపోయినట్టు కనపడచ్చు కానీ బట్ పెరిగే ఎముకకి ఏమవుతుందంటే డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది లోపల. గ్రోత్ ప్లేట్ అంటారు అంటే పెరిగే ఎముకకి అటుపక్క ఇటుపక్క ఏమవుతుందంటే గ్రోత్ ప్లేట్ అంటే మనం హైట్ పెరగడానికి గ్రోత్ ప్లేట్ అనేది ఉంటుంది. అది డ్యామేజ్ అయ్యింది అనుకోండి పెరిగే వయసులో ఏమవుతుందంటే కాళ్ళు వంకరగా పెరగడం కానీ లేదంటే ఎఫెక్ట్ అయిన కాల్ అనేది పొట్టిగా అవ్వడం కానీ జరుగుతుంది. సో లేదు అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా మనం చూస్తున్నాం లేట్గా ప్రజెంట్ అవ్వడం వల్ల. సో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏమంటే చిన్నపిల్లలకి ఒకవేళ జ్వరం వచ్చి దాంతోపాటు ఏదో ఒక కీలో ఒక చెయ్యో ఒక కాలో సరిగ్గా కదపట్లేదు నొప్పు ఉంది అని చెప్పినప్పుడు పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వడంలో తప్పులేదు కానీ బట్ డెఫినెట్గా ఎముకలో ఇన్ఫెక్షన్ ఉందని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి మీరు చెప్పగలిగితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆల్మోస్ట్ నియర్లీ 100% క్యూర్ వచ్చి పెరిగే వయసులో కాళ్ళకి కీళ్ళకి కానీ ఎముకల్లో వంకర్లు కానీ గ్రోత్ డిస్టర్బెన్సెస్ రాకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అదే మెయిన్గా ఏమంటే వాళ్ళు ఎప్పుడైతే సూడో పారాలిసిస్ అంటారు చిన్నపిల్లలు మెయిన్గా ఇది ఎప్పుడు చూస్తుంటామంటే చిన్నపిల్లలు ఐసీలో ఉండి ఆల్రెడీ యాంటీబయాటిక్ మందుల మీద ఉంటారు. సో వాళ్ళకి ఏమంటే బయటికి జ్వరం అవంతా ఏం కనపడవు కానీ కింద అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కాలుని సరిగ్గా కదపలేరు. ఒకవేళ మీరు కాలు సాగదీయాలి లేదంటే జరపాలని చూసినా అప్పుడు ఏడుస్తారు పిల్లలు. అంటే ఏమంటే ఖచ్చితంగా కాలు ఎఫెక్ట్ అయినట్టు అర్థం. సో జ్వరం ఉంది అంటే రక్త పరీక్షల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఉంది అండ్ ఒక కాలు ఒక లేదంటే ఒక చెయ్యో సరిగ్గా కదపట్లేదు అంటే డెఫినెట్గా ఎముకల ఇన్ఫెక్షన్ అని అర్థం. సో అలాంటప్పుడు క్లినికల్గా డయాగ్నోసిస్ సరిపోతుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. లేదు టైం ఉంది అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఎంఆర్ఐ స్కాన్ తీయడం వల్ల కానీ మనకు డెఫినెట్గా డయాగ్నోసిస్ వస్తుంది. దాని తగినట్టు ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకోవాలి. ఇది మేము చేసే ఫ్యూ ఆర్థోపెడిక్స్లో చాలా తక్కువ ఎమర్జెన్సీస్ ఉంటాయి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీస్ సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది అంటే కీళ్ళలో చీము ఉందనేది డెఫినెట్గా అర్జెంటుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సమస్య. పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్ అనేది అడల్ట్ ఫ్రాక్చర్స్కి టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. ఎందుకంటే పీడియాట్రిక్స్ ఫ్రాక్చర్స్లో మనం పెరిగి ఎముకలతో డీల్ చేస్తుంటాము. అడల్ట్స్లో ఏమంటే పెరిగి ఎముక కాదు. సో యూజువల్గా అడల్ట్స్లో చాలా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫ్రాక్చర్స్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫ్రాక్చర్స్కి సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ చేసి ప్లేటో రాడో వేయాల్సి వస్తుంది. అదే చిన్నపిల్లల్లో 90% ఆఫ్ ద కేసెస్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో సర్జరీ లేకుండా పిండికట్టులతోనే మన యూజువల్గా ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని ఫ్రాక్చర్స్కి డెఫినెట్గా ఎల్బో ఫ్రాక్చర్ సూప్రాకాండిలర్ హ్యూమరస్ చాలా ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కేసెస్ కామన్గా చూసేది ఫ్రాక్చర్స్ అరౌండ్ ద ఎల్బో అంటే ఎల్బో చుట్టూ జరిగే ఫ్రాక్చర్స్ చాలా కామన్గా చూస్తుంటాము. వాటికి సర్జరీలు అవసరం పడతాయి కొన్ని చోట్ల కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అంటే తొడ ఎముకలు ఇరిగినా కాళ్ళ ఎముకలు ఇరిగినా చేతుల్లో ఎముకలు ఇరిగినా ఏదైనా హ్యూమరస్ ఫ్రాక్చర్ అయినా వీటన్నిటికి కూడా 99% ఆఫ్ ద టైమ్స్ యూజువల్గా పిండికట్టులతో నయమవుతుంది. అన్లెస్ వేరే మేజర్గా డ్యామేజ్ ఏదైనా ఉండి రక్తం బయట వస్తుండి నరాలు ఏమైనా ఇబ్బంది అయితే తప్ప యూజువల్గా మనం ఓపెన్ సర్జరీస్ అనేవి చిన్నపిల్లల్లో చేయం. కొన్ని ఫ్రాక్చర్స్కి డెఫినెట్గా జాయింట్ లోపల ఫ్రాక్చర్స్కి ఎల్బోల దగ్గర జరిగే ఫ్రాక్చర్స్కి తుంటి లోపల జరిగే ఫ్రాక్చర్స్కి డెఫినెట్గా ఆపరేషన్లు అవసరం పడతాయి. సో కానీ తుంటి చిన్నపిల్లలో పెరిగే తగిలే ఫ్రాక్చర్స్కి పెద్దవాళ్ళు అయ్యే ఫ్రాక్చర్స్కి మెయిన్గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే గ్రోత్ ప్లేట్ అనేది డిఫరెన్స్ అనమాట. అంటే పెరిగే పిల్లల్లో గ్రోత్ ప్లేట్ అనేది ఉంటుంది ఎముకకు అటు సైడ్ ఇటు సైడ్ వాటిని పరిగణలోకి తీసుకొని మనం చేసే ఆపరేషన్లు అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. అంటే రాడ్ వేసినా లేదంటే ప్లేట్ వేసినా వైర్స్ పిండికట్టు ఏది వేసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఇంకా ఎంత పెరుగుదల ఉంది ఒకవేళ జాయింట్ లోపల గ్రోత్ ప్లేట్కి ఇంజురీకి వస్తే ఎప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా ఉంటుంది త్వరగా ఎలా మనం ఆ కీళ్ళు వంకరగా పెరుగుతున్నా లేదంటే కాళ్ళు పొట్టుకొని ఎలా ఐడెంటిఫై చేసి మనం పెరుగుదలకు ముందుగానే దాన్ని ఎలా కరెక్ట్ చేయగలుగుతాం అనేది డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.
దీంట్లో స్పెసిఫిక్గా చూడాల్సింది ఏమంటే మెయిన్ మోస్ట్ కామన్గా అంటే ఆల్మోస్ట్ 70-80% మనం కేసెస్ మనం చూసేది ఏమంటే పీడియాట్రిక్ సూప్రాకాన్లో హ్యూమరస్ ఫ్రాక్చర్స్ అంటే ఏమంటే ఇక్కడ ఎల్బో ఫ్రాక్చర్స్ వాటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే దాంట్లో 3 రకాలు ఉంటాయి. టైప్ 1 అనే దానికి పిండి కట్టడం సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టైప్ 2, టైప్ 3 అంటే ఎక్కువ బలంగా దెబ్బ తగిలే కొద్దికి డెఫినెట్గా దానికి ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది. అప్పుడు కూడా మేజర్గా ప్లేట్లు స్క్రూలు ఏమేం కానీ వైర్లు అనస్థీషియా ఇచ్చి పొజిషన్లో పెట్టి వైర్లు వేసుకోవడం వల్ల డెఫినెట్గా కీలు అనేది ఒంకరగా లేకుండా ఉంటుంది. చాలామందికి చూసామంటే మోక్చే లోపలకు తిరిగి ఉంటుంది, కొంచెం బెండ్ అయి ఉంటుంది అన్నమాట, గన్ స్టాక్ డిఫార్మిటీ అంటారు. సో దాన్ని మనం డెఫినెట్గా అర్లీగా ఇమీడియట్గా అయితే సర్జికేట్ చేసుకోవడం వల్ల ఫ్రాక్చర్ అయిన వెంటనే డెఫినెట్గా క్యూర్ అలాంటి డిఫార్మిటీ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ కొంతమంది మామూలు పిండి కట్టులు వేసుకుంటారు లేని నాటు వైద్యంకి వెళ్ళేసి చాలా లేట్గా ప్రెజెంట్ అవుతారు మనకు, వాళ్ళకి ఆ కాలు ఎప్పుడైతే ఆ కీలు దగ్గర వంకరు ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా ఆస్టియాటమీస్ అంటారు, అంటే ఎముక కట్ చేసి నేర్ చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు లేటుగా ప్రెజెంట్ అయ్యి ఎముక అతుక్కునేసిన తర్వాత కీలు వంకరతో ప్రెజెంట్ అయితే వాళ్ళకి ఆస్టియాటమీ పద్ధతుల ద్వారా చెయ్యి అనేది నేర్ చేయొచ్చు మనం. చిన్నపిల్లలో వచ్చే రేర్ డిజార్డర్స్ అంటే ఏమంటే స్కెల్టల్ డిస్ప్లేషియాస్ కానీ జెనెటిక్ డిజార్డర్స్ కానీ రేర్ సిండ్రోమిక్ కండిషన్స్ అయితే ఏమి కానీ అమరా హాస్పిటల్లో ఐడెంటిఫై చేసి రీసెంట్ అడ్వాన్సెస్తో ట్రీట్మెంట్ ఇవ్వబడను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ స్టెమ్ సెల్ ల్యాబ్ కూడా తయారవబడుతుంది. దానికి మా దగ్గర డాక్టర్ రిషా మాధురి, సీనియర్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, టీంలో జాయిన్ అయ్యారు. సో మేడంకి ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ ఈ రేర్ డిజీజెస్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో మన దగ్గర వీటికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కానీ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ రెగ్యులర్గా ఇవ్వబడుతుంది. పుల్డ్ ఎల్బో అంటే యూజువల్గా పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు మోకచేయి కింద పట్టుకొని లాగడం వల్ల సడన్గా పైకి ఎత్తడం వల్ల ఏమవుతుందంటే ఎల్బో జాయింట్ దగ్గర రేడియల్ హెడ్ అనేది ఒక ఎముక లిగమెంట్ నుంచి స్లిప్ అవుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే సడన్గా ఎల్బో జాయింట్లో పెయిన్ రావడం, కదలిక తగ్గిపోవడం, సో పిల్లలు ఏడుస్తూనే ఉంటారనమాట. సో దీనికి అలా రాకుండా చూసుకోవాలి అంటే మెయిన్గా పిల్లల్ని మోకచేయి కింద పెట్టుకొని ఎత్తడం అనేది మంచిది కాదు, అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కూడా మోకచేయి పైన అంటే చంకలో పెట్టుకొని వెతుకోవడం అనేది సేఫెస్ట్ వాళ్ళకి. ఇంకొకటి, ఒకవేళ సడన్గా అలా జరిగింది అంటే ఎక్కువ కంగారు పడకుండా నియరెస్ట్ హాస్పిటల్లో పోయి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సింపుల్ మెనోవర్, దాన్ని రిడక్షన్ మెనోవర్ ఉంటుంది, పేషెంట్ చెయ్యి తిప్పడం వల్ల సింపుల్ మెనోవర్ చేయడం వల్ల దేలు కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. పెద్దగా వరి అవ్వాల్సిన కండిషన్ ఏం కాదు కానీ, బట్ చాలా కామన్గా మా డే టు డే ప్రాక్టీస్లో చాలా కామన్గా చూస్తుంటాం దీన్ని. పేరెంట్స్ చాలా కంగారు పడిపోయి వస్తుంటారు దానివల్ల. సో మెయిన్గా దీనికి ప్రివెన్షన్ బెటర్, అంటే పట్టి లాగకుండా మోకచేయి కింద పట్టి ఎత్తకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ వచ్చిందంటే కూడా కంగారు పడకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి సింపుల్ రిడక్షన్ మెనోవర్ ద్వారా దాన్ని కంప్లీట్గా నయం అయిపోతుంది. కొంతమందిలో మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. సో అలా రాకుండా మెయిన్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది. దానికి వైద్యం లాంటిది కానీ సర్జికల్ లాంటివి కానీ ఏం లేవు, కానీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని హ్యాండిల్ చేస్తే అలాంటి సమస్య రాకుండా ఉంటుంది. సో చిన్నపిల్లల్లో వచ్చే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు మెయిన్గా స్కోలియోసిస్ అంటారు, లేదంటే కొంతమందిలో కైఫోసిస్ లాంటివి, లేదంటే కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఏదైతేనా కానీ మైలోమెనింగోసిల్ అంటే వెనకాల వెన్నుపూస వెనకాల గెడ్డ లాంటిది రావడం, కింద నరాలు సరిగ్గా పనిచేయలేకపోవడం, ఇలాంటి కండిషన్స్కి అమరా హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది. సో మెయిన్గా స్కోలియోసిస్ ఏమంటే 2-3 ఇయర్స్ ఆ టైంలో ఐడెంటిఫై చేస్తాం. కంజెంటల్ అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లం అయితే అర్లీగా వస్తుంది కానీ, లేదంటే పెరుగుదలలో వచ్చే స్కోలియోసిస్ అనేది యూజువల్గా 2-3 ఇయర్స్ లేదంటే 4-5 ఇయర్స్ టైంలో ఐడెంటిఫై చేస్తాము. మైల్డ్గా ఉన్నది అనుకో డిఫార్మిటీ యూజువల్గా బెల్ట్ల ద్వారానే నయం చేయొచ్చు. లేదు ఎక్కువ ప్రోగ్రెసివ్గా ఉంది, వెనకాల వెన్నుపూస బెండ్ అనేది ప్రోగ్రెసివ్గా ఉండి ఛాతీలో కూడా ఇబ్బందిగా ఉండి లేదంటే చూడడానికి వంకరగా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే సర్జరీస్ చేయడం వల్ల వెన్నుపూసని నేర్ చేసే పద్ధతులు ఉన్నాయి. దీంట్లో చాలా రకాల కండిషన్స్ ఉన్నాయి, పుట్టుకతో వచ్చేవి కానీ లేదంటే కంజెంటల్గా అబ్నార్మాలిటీస్ ఉండేవి కానీ
లేదంటే కొన్ని సమస్యలు ఏమవుతాయంటే నరాల మీద ఇబ్బంది, మైలో మెనింగోసిల్ అనేది అంటే నరాల మీద ఇబ్బంది పడి కింద కాళ్ళు చేతులు కొద్దిగా కాళ్ళు వీక్నెస్ ఉండి యూరిన్ మోషన్ కంట్రోల్ లేకపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి కొంతమందికి. సో వీటన్నిటికి కూడా అమర హాస్పిటల్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది. సో అర్లీగా కన్సల్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ప్రోగ్రెసివ్ డిఫార్మిటీ అంటే లేట్గా ఎక్కువ ఎక్కువ వంకర అయిపోయిన దానికన్నా అర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల మంచి వైద్యం అనేది అందుతుంది అండ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ అమర హాస్పిటల్లోనే కాకుండా ప్రతి నెల 3వ శుక్రవారం నెల్లూరులో ఉన్న శ్రీ లలిత హాస్పిటల్ నక్కలవారి వీధిలో ఉన్న లలిత హాస్పిటల్లో ఫ్రీగా ఓపీడీ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేశాము. గత 6 నెలల నుంచి జరుగుతూ ఉంది ఇది. సో ఈ సదుపాయాన్ని నెల్లూరు వల్ల ప్రజలందరూ ఉపయోగించుకుంటారని మనవి చేసుకుంటున్నాను. సో చివరిగా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే చిల్డ్రన్స్లో వచ్చే ఆర్థోపెడిక్ కండిషన్స్ ఎలాంటివి అయినా కానీ కండరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, నరాలకు సంబంధించినవి, సో అన్ని విధాల సమస్యలకు, పెరుగుదలలో వచ్చే అన్ని విధాల సమస్యలకు తిరుపతిలో ఉన్న అమర హాస్పిటల్లో కానీ, లేదు అంటే నెల్లూరులో ఉన్న శ్రీ లలిత హాస్పిటల్లో ప్రతి నెల 3వ శుక్రవారం ఓపీడీ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. వచ్చి సద్వినియోగించుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ దుర్గాప్రసాద్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, అమర హాస్పిటల్ తిరుపతి. సో అమర హాస్పిటల్లో ఫుల్ టైం పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 4 మెంబర్స్, ద లార్జెస్ట్ టీమ్ ఇన్ రాయలసీమ. సో ఇక్కడ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సంబంధించిన అన్ని రకాల సమస్యలు అంటే ఎముకలకి, కండరాలకి, నరాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు, పుట్టుకతో వచ్చినవి, పెరుగుదలలో వచ్చినవి, దెబ్బ తగిలిన తర్వాత కానీ లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన సమస్యలు కానీ, నరాలకు సంబంధించిన వచ్చిన అన్ని రకాల సమస్యలకి ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందజేయబడుతుంది అండ్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్, పీరియాట్రిక్ సంబంధించిన ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని మనవి చేసుకుంటున్నాను. నమస్కారం.